హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇంకెందుకు ఆలస్యం? వీడియోలోకి వెళ్ళిపోదాం. పండగలు పబ్బాలు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది వంటలే, రకరకాల పిండి వంటలు. ఏ వంటలు చేయడానికైనా మనకు ముఖ్యంగా కావాల్సింది నూనె. నూనె మంచిది వాడితే మనం ఇంకా మన కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మరి మనం అటువంటి నూనె సెలక్షన్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన ఆరోగ్యం పాడు కాకుండా ఉండడానికి ఎటువంటి నూనెలు వాడకూడదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇంకో విషయం, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు వంటల్లో సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, పామ్ ఆయిల్ వంటి వాటిని వాడుతూ ఉంటాం. అయితే వంటల్లో పామ్ ఆయిల్ని ఎక్కువగా వాడితే కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ నూనెను అస్సలు వాడకూడదు. ఈ నూనెలో బీటా కెరటిన్, విటమిన్ ఈ మరియు సంతృప్త అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అలాగే ఆల్ఫా బీటా మరియు గామా కెరటిన్లు, నీటిలో కరిగే ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇంకా మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు పామ్ ఆయిల్కి దూరంగా ఉండడమే చాలా మంచిది. ఈ నూనెను హోటల్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎక్కువగా వాడతారు. పామ్ ఆయిల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. గుండె సమస్యలు ఉన్నవారు వాడితే ప్రమాదం పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, రక్తపోటు సమస్య ఉన్నవారిలో రక్తపోటు కూడా పెరుగుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా పామ్ ఆయిల్కు దూరంగా ఉంటేనే మంచిది. పామ్ ఆయిల్లో క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వలన బరువు పెరుగుతారు. పామ్ ఆయిల్ వాడడం వలన ఆకలి కూడా పెరుగుతుంది. దాంతో ఎక్కువ మొత్తంతో ఆహారం తీసుకోవడం వలన బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైనా అలర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా పామ్ ఆయిల్కి దూరంగా ఉంటేనే మంచిది, లేదంటే అలర్జీ తీవ్రత మరింత ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ నూనెను వాడడం వలన చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది వస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఈ నూనెను వాడకూడదు. పామ్ ఆయిల్లో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండట వలన సాధ్యమైనంత వరకు ఈ నూనెను వాడకుండా ఉంటేనే మంచిది. చూశారుగా, ఈ నూనెలో కొన్ని లాభాలు ఉన్నప్పటికీ నష్టాలే ఎక్కువ ఉన్నాయి. సో మనం మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పామ్ ఆయిల్కి దూరంగా ఉండడమే మంచిది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.